మన హక్కులను సాధించుకొని వివిధ రాష్ట్రాల్లో నిర్మాణాన్ని చేపట్టి కలిసి వ్యాపారం చేసుకోవాలి నిర్మాణం కలిసి చేసుకోలేమండి ఇంతకాలం వరకు చూశాం మనం సమష్టిగా అదే చాంబర్ అదే మనుషులు అవే థియేటర్స్ అవే బాధలు ఒక జనరేషన్ ఖతమైపోతుంది మార్పు ఎక్కడ ఉంది అయితే తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అనేది చిన్న నిర్మాతలకు కళాకారులకు ఎగ్జిబిటర్లకు కూడా వాళ్ళకు అండగా పని చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో 10 జిల్లాల్లో కమిటీ కోఆర్డినేటర్లు వీళ్ళు ఇప్పుడు ఒక సినిమాకి అన్యాయం జరుగుతుందని తెలిస్తే సినిమా పరిశ్రమలో సమస్యలు సాల్వ్ చేయలేరు అనేది మాకు తెలిసిపోయింది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయవని కూడా మాకు తెలిసిపోయింది కాబట్టి ఈ సినిమా పరిశ్రమను కాపాడకోవడానికి ఈ కళాకారులను కాపాడకోవడానికి నిర్మాతలను కాపాడకోవడానికి బీసీ సెంటర్స్ లో ఉన్న థియేటర్స్ వాళ్ళ సమస్యలు విని వాటిని పరిష్కారం చేసుకొని వాళ్ళకు అండగా నిలవడానికి తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం స్టార్ట్ అయ్యింది పొరుగు రాష్ట్రం గురించి కూడా చిన్న నిర్మాత ఎవడన్న వస్తే మానవతా దృక్పథంతో వ్యవహరించాలి ద్వేషాలు అక్కర్లేదు మనము విడిపోయి నిర్మాణం చేసుకుందాం కానీ కలిసి వ్యాపారం చేసుకుందాం ఇది బిజినెస్ అండి సినిమా ఇది సోషల్ వర్క్ కాదు బిజినెస్ ఇది కాంట్రోవర్సీలు చేసుకోవడానికి ప్లాట్‌ఫామ్ కాదు ఇది ఇంకెవడైనా కాంట్రోవర్సీక చేశాడో వాడు వాని మీద కూడా మా పోరాటం ఉంటది అది ఎవడైనా గానీ ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తదనే నమ్మకం మాకు ఉన్నది కేసీఆర్ గారు కూడా మేము ఇచ్చినటువంటి 6 డిమాండ్స్ లో 3 డిమాండ్స్ ఆయన మానిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి ఆ డిమాండ్స్ ఏవైతే మానిఫెస్టోలో పెట్టిండో రైతులకు వాళ్ళకు వీళ్ళకి ఎట్లయితే సంతకాలు చేస్తున్నారు ఆయన సినిమా పరిశ్రమ మీద కూడా దృష్టి పెట్టి త్వరలో ఒక సినిమాటోగ్రాఫర్ మినిస్ట్రీని అపాయింట్ చేసి ఎఫ్డీసీని కూడా డివైడ్ చేసి మాకు రాయితీలు సబ్సిడీలు ఒక సినిమా నిర్మాణానికి ఏం కావాలనో దాని గురించి మనం కసరత్తు చేద్దాం పెద్ద మనుషులందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నా మీరందరూ కూడా సినిమా పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడండి మేము గౌరవిస్తాం గానీ మీ సినిమాలు మీరు నడుపుకుంటూ మీరు ఇష్టమొచ్చినట్టు ఇట్లనే కొనసాగుతాం అంటే మేము ఊరుకోము వ్యక్తి పూజలు బంజేపిస్తాం కథాంశాలతో ఆహ్లాదకరమైన సినిమాలను గౌరవించేలా ప్రజల్లో చైతన్యం తెస్తాం మేము